हाई फ्रेंड्स, वीडियो इंडियन बैंक विथड्रा फॉर्म ने एला रायालो तेलुसुकुंदाम। विथड्रा फॉर्म अंटे डब्बुल तीसुकोवडानिकि उपयोगिंचे फॉर्म। मोदटगा मन ओक्क ब्रांच पेर रायाले, कोन्नि बैंकुल्लो प्रिंट इच्चेस्तारु फ्रेंड्स स्टांप वेसेसि। तर्वात वच्चेसि डेट रायाले, मीरु ए रोजैते डब्बुलु कडुतुन्नारो आ रोजु डेट वेयवलसि उंटुंदि। मोदटि बाक्स लो डेट, तर्वात बाक्स लो मंत, तर्वात बाक्स लो इयर रायवलसि उंटुंदि। తర్వాత వచ్చేసి మీరు ఎంతైతే డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారో అంత అమౌంట్ని అక్కడ నెంబర్స్లో రాయాలి. నేను ఆ రోజు తీసుకున్న అమౌంట్ 15,000 తీసుకుంటున్నాను. 15,000ని నెంబర్స్లో రాసిన తర్వాత వాట్స్లో రాయవలసి ఉంటుంది. మీరు ఎంత అమౌంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో అంత అమౌంట్ని అక్కడ వాట్స్లో రాయాలి. నేను తీసుకుంటున్న అమౌంట్ వచ్చేసి వాట్స్లో 15,000 రూపీస్ ఓన్లీ అని రాశాను. మీరు కూడా మీరు ఎంతైతే తీసుకుంటున్నారో అంత అమౌంట్ని అక్కడ వాట్స్లో రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ అకౌంట్ యొక్క అకౌంట్ నెంబర్ వేయవలసి ఉంటుంది. బుక్లో చూసుకుని అకౌంట్ నెంబర్ని ఒక్కో బాక్స్లో ఒక్కో నెంబర్ మాత్రమే వేయాలి. అకౌంట్ నెంబరు వేసినప్పుడు బుక్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ రాయాలి. అకౌంట్ నెంబర్ రాసిన తర్వాత మీ యొక్క సంతకం పెట్టవలసి ఉంటుంది. కింద కనబడుతున్న డిపాజిటర్ దగ్గర మీ యొక్క సంతకం పెట్టాలి. సంతకం పెట్టిన తర్వాత కింద కనబడుతున్న డేట్ దగ్గర ఆ రోజు డేట్ వేయవలసి ఉంటుంది. మీరు అమౌంట్ కడుతున్న రోజు ఏ డేట్ వస్తుందో ఆ డేట్ అక్కడ వేసేయండి. డేటు వేసిన తర్వాత ఒకసారి విత్డ్రా ఫామ్ని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. మీరు వేసిన డేటు, బ్యాంక్ యొక్క బ్రాంచు, ఎంతైతే అమౌంట్ కడుతున్నారో వాట్స్లో రాశారు కదా ఫ్రెండ్స్, దాన్ని అమౌంట్ మరియు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని వెనకకి తిప్పాలి. వెనకకి తిప్పిన తర్వాత మీ యొక్క పూర్తి పేరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. మీ అకౌంట్లో ఏ విధంగా ఉంటుందో అక్కడ మీ పూర్తి పేరు రాయాలి. నా పూర్తి పేరు వచ్చేసి తడాల సాయి సురేష్ అని రాస్తున్నాను. మీరు కూడా మీ అకౌంట్లో ఏ విధంగా ఉందో అక్కడ ఆ నేమ్ రాయండి. పేరు రాసిన తర్వాత మీ యొక్క సంతకం పెట్టవలసి ఉంటుంది. కింద కనబడుతున్న డిపాజిటర్ దగ్గర మీ యొక్క సంతకం పెట్టాలి. సంతకం పెట్టిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ వేయవలసి ఉంటుంది. అకౌంట్కు ఏ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్ని అక్కడ మీరు రాయవలసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరికైనా డబ్బులు తీయమని చెప్పినప్పుడు వాళ్ళకి ఈ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్లో 1,000 రూపాయలు మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పైన కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్, పేమెంట్ టు అదర్ దెన్ అకౌంట్ హోల్డర్ రిస్ట్రిక్టెడ్ టు 1,000 రూపీస్ ఓన్లీ అని వచ్చింది. అన్నీ రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మీ యొక్క అకౌంట్ బుక్, విత్డ్రా ఫామ్ని క్యాషియర్ దగ్గరికి పెట్టుకుని వెళ్తే మీరు ఎంతైతే అమౌంట్ రాశారో అంత అమౌంట్ మీకు ఇస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.